मुख्यमंत्री गारु निन्ना राष्ट्र जलवनर शाखनु पुनर्व्यवस्थीकरिस्तुन्नट्टुगा निन्ना दानिपै समीक्ष चेसिनट्टुगा पत्रिकल्लो प्रधानंगा वच्चिनि दांट्लो मुख्य विशेषं एंटंटे इंजनीरिंग अंटे चीफ इंजनीर्ल ఆఫీసులని సంఖ్యను అంటే 13 ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ల సంఖ్యను 19 కి పెంచుతున్నట్టు దాంట్లో ప్రధానంగా వచ్చింది. ఎక్కడెక్కడ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ ఆఫీసులను కూడా ఇప్పుడు మారుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విధంగా పత్రికల్లో వచ్చింది. మరి ముఖ్యంగా उम्मडी महबूब नगर जिल्लालो उन्नटुवंटि जूराल प्रोजेक्ट मरि जूराल प्रोजेक्ट द्वारा बीमा प्रोजेक्ट गानी कोयिल सागर गानी नेट्टेंपाडु गानी अदे विधंगा आरडीएस गानी मरि कोत्तगा ई रोजु निर्मिस्तुन्न तुम्मिल गानी मरि इवन्नी कूडा मरि जोगुलांब गद्वाल जिल्लालो उन्नायि. मरि आनाडु उम्मडी महबूब नगर जिल्लालोने జూరాల ప్రాజెక్టు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీసులు అన్ని కూడా గద్వాల కేంద్రంగా ఉన్నాయి. మరి జూరాల ప్రాజెక్టు కూడా మెయిన్ ఈ ప్రాజెక్టులకు అన్నిటి కూడా మరి జూరాలనే ఆధారం కాబట్టి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం గద్వాలలోనే ఉండాలని గత ప్రభుత్వం గద్వాలలోనే ఏర్పాటు చేస్తూ ఆనాడు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం గద్వాలలో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మరి ఈ రోజు విచిత్రం ఏంటంటే కొత్తగా चीफ इंजनीर कार्यालय मैं गद्वाल चीफ इंजनीर कार्यालय अरली निर्णय पत्रिक गद्वाल पेर अनपर्ति नगर कर्नूल महबूब नगर गद्वाल अंत अंट जि मुख्यमंत्री प्राजेक्ट अट्ठी आधार जुराल प्राजेक्ट మరి జూరాల ప్రాజెక్ట్ నుంచే బీమా ప్రాజెక్ట్ గాని కోయిల్ సాగర్ గాని నెట్టెంపాడు గాని ఆరేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గట్టి ఎత్తిపోతల గాని ఆర్డీఎస్ గాని మరి ఇవన్నీ ప్రాజెక్టులు మరి జూరాల కింద ముఖ్యంగా జూరాల డివిజన్ గద్వాల క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని అక్కడి నుంచి కంప్లీట్ గా చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని తరలిస్తున్నట్టు మనపర్తిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఈ రోజు పత్రికల్లో వచ్చిన సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా ఈ యొక్క ఈ కరోనా సమయంలో మిమ్మల్ని కలవలేకపోతున్నాం కాబట్టి మేము కోరుతున్నది ఒకటి మా డిమాండ్ ఒకటి ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దండి. ఎందుకు గద్వాల మీద ఇంత కక్ష కట్టుకున్నారో మాకు అర్థం కాదు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలను వనపర్తి తరలించేసారు. మరి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని వనపర్తిలో కొత్తగా ఏర్పాటు ఇంకొకటి చేస్తే చేయండి, మాకేం ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. కానీ గద్వాలలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని తీసివేసి దాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయాలన్నలోనే మాకున్న అభ్యంతరం. అలా ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. ఈ ప్రాంతంపైన వివక్ష గాని నిర్లక్ష్యం గాని మీరు చూపించడం మాత్రం ఏ మాత్రం తగదని కూడా మిమ్మల్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు ఎందుకు గద్వాల నుంచి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని అక్కడ తరలించాలని నిర్ణయం తీసుకున్నారో మాకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు కారణం ఏంటి? గద్వాలలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఉండడంలో ఏమి ఇబ్బంది ఉందనే విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు గతంలో ఉన్నటువంటి కార్యాలయాలు ఇంకా పెంచుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఏమొస్తా ఉంది? మరి నేను వాళ్ళు చేసిన ప్రపోజల్స్ కొన్ని చూస్తే ఆలంపు నియోజకవర్గంలోని ఆర్డీఎస్ గాని తొమ్మిళ్ళ గాని మరి వాటిని పెబ్బే డివిజన్ లో పెట్టినట్టుగా చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పర్యటనన్నిటి కూడా ఒక షెల్టర్ కిందకి దేవాల్సింది పోయి మరి వాళ్ళు ఇక్కడ అక్కడికి పోయేటువంటి పరిస్థితి మరి దీంట్లో ఏమి దీనికి కారణం ఏంటో కూడా మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మా పైన ఎందుకు ఇంత బాధ గద్వాల జిల్లా గద్వాల ప్రాంతం పైన ఎందుకు ఇంత వివక్ష ముఖ్యమంత్రి గారికి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి మా ప్రాంతానికి అన్యాయం చేయొద్దండి. ఆ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు ఇప్పటికే గత ఆరేళ్ల నుంచి ఎక్కడేసినా గొంగళి అక్కడేనే ఉన్నట్టున్నది. ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ జస్ట్ మెయింటెనెన్స్ గానీ ఏది లేదు. జూరాలకైతే ఒక రూపాయి కేటాయించలేదు. జూరాల ప్రాజెక్టు కూడా మెయింటెనెన్స్ లేక దాని పరిస్థితి
ఆగమ్య గోచరంగా తయారైంది డ్యామ్ సేఫ్టీ కూడా ప్రమాదంలో పడింది మరి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఈ ప్రాంతంలోనే కొనసాగించాలి గద్వాల జిల్లా కేంద్రంగానే మరి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఉండేలాగా మరి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వనరులేమి వసతులేమి అన్ని ప్రాజెక్టులైతేనేమి అక్కడి నుంచే ఈ రోజు బీజేపీ అయినా బీజేపీ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి పోయేటటువంటి నీళ్లు అయినా వనపర్తి జిల్లాకు అదే విధంగా భీమాకైనా కోయిల్సాగర్ కైనా వాటన్నిటి కూడా మరి జురాల ప్రాజెక్టు కేంద్రంగా పోతా ఉన్నాయి ప్యారలల్ కెనాల్ ద్వారా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా మరి ప్రాజెక్టుల ద్వారా పోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీన్ని మరి దీని యొక్క అంతర్యం ఏముంది దీని యొక్క చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఇక్కడ తరలించడంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని గద్వాల నుంచి వనపర్తికి మార్చడం అనేది సమంజసం కాదు మీరు అదనంగా ఇంకొక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వనపర్తిలో పెట్టాలనుకుంటే అభ్యంతరం లేదు కానీ గద్వాలలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం తరలించడం మాత్రం ఏమాత్రం కూడా సమంజసం కాదు దానికి పూర్తిగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాన్ని గద్వాలలోనే కొనసాగించాల్సిందిగా దీని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క మీడియా ద్వారా నేను కోరుతాను.